హే ఆల్ నమస్తే నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అనిత సో ఈరోజు మన వీడియోలో అయితే పెసరట్టు విత్ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా నేనైతే పెసరట్టు కోసం పెసళ్ళు విత్ బియ్యం అంటే మూడు టీ గ్లాసుల పెసళ్ళకి ఒక టీ గ్లాసు బియ్యం తీసుకున్నానండి సో ఇవి ముందు రాత్రి ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను చక్కగా నానిపోయాయి సో ఇప్పుడు వీటిని వాటర్ స్ట్రెయిన్ చేసి అంటే ఆ వాటర్ వేయట్లేదు నేను మామూలు పెసళ్లు బియ్యం తీసుకొని ఒక మిక్సర్ జార్లో తీసుకొని దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో కొలతలు గుర్తుపెట్టుకోండి మూడొంతుల పెసళ్ళకి ఒక బియ్యం ఇప్పుడు ఒక ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ మొత్తం బ్యాటర్కి సరిపడా ఇందులోనే వేసేస్తున్నాను సో రెండు రౌండ్లు అవుతుంది బ్యాటర్ రెడీ చేసుకోవడానికి సో ఫస్ట్ రౌండ్ ఇలా గ్రైండ్ చేసేసరికి పిండి వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా సరిపడా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ నేను మొత్తము సో రెండు రౌండ్లు గ్రైండ్ చేసేసరికి మన దోశ బ్యాటర్ అయితే ఐ మీన్ పెసరటు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అల్లము కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను అండ్ కొద్దిగా బెల్లం తీసుకున్నాను సో బెల్లం లేకుండా అల్లం చట్నీ చేయలేము కదా సో ఇవైతే రెడీ పెట్టుకున్నాను ముందుగా ప్రొసీజర్లో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను కాస్త ఎక్కువైనా తీసుకోవచ్చు తర్వాత తాలింపులోకి ఉపయోగపడుతుంది ఇలాగ సో ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ శనగపప్పు తీసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుంటున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు చాలా కొద్దిగా కొంచెం చిరుదే చిరు చేదు వచ్చేలా తీసుకుంటున్నాను మరీ ఎక్కువగా తీసుకోకండి ఎక్కువ చేదు అయిపోతుంది సో వీటిని ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడనివ్వద్దు సో ఇప్పుడు ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొకటి రెండు యాడ్ చేసుకోవచ్చు సో మేము మేము ఎలాగో స్పైసీగానే తింటాం కాబట్టి ఒక ఐదు యాడ్ చేసి వేయించుకొని పెట్టుకున్నాను తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్న అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సర్ జార్లో తీసుకున్నాను తర్వాత బెల్లం యాడ్ చేస్తున్నాను అల్లం ఘాటుని బ్యాలెన్స్ చేసేలాగా ఒకటిన్నర నుంచి ఒక రెండు టీ టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో ముందుగా నానబెట్టుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అనమాట చింతపండు తర్వాత ఇందాక మనం వేయించుకున్న పప్పులు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా అరకూర శనగపప్పు మినపప్పు అందులో మిగిలిపోయినా పర్వాలేదు తర్వాత తాలింపు వేసుకుంటాం కదా ఇలాగో సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను దాదాపు ఒక టీ స్పూన్ వరకే యాడ్ చేశాను సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి నేను సో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేశాను సో ఇలా రెడీ అయిపోయింది మన అల్లం చట్నీ తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ తీసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను సో స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది అందులో కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు జనరల్గా మనం తాలింపుకి ఏ వేస్తామో అవి సో అవి బాగా వేగిన తర్వాత చట్నీలో యాడ్ చేసుకోవడమే సో అల్లం చట్నీ పెసరట్టులోకే కాదండి ఏ దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా చాలా బాగుంటుంది సో మన తాలింపు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చట్నీలో యాడ్ చేసుకుందాం సో నేను ఇందాక గ్రైండ్ చేసుకున్న పెట్టి చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను సో ఈ విధంగా చేస్తే మీకు అల్లం చట్నీ మినిమం ఐదారు రోజులైతే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందాం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి సో దోశ కానీ పెసరట్టు కానీ ఏది వేసేటప్పుడైనా నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా సిమ్లో పెట్టుకుని వేసుకుంటే ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట సో తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయాలి పైన సో ఇప్పుడు దోశ వేయడం పెసరట్టు వేయడం అయిపోయిన తర్వాత స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి సో వేసిన తర్వాత కూడా సిమ్లోనే ఉంచితే మరీ అంటుకుపోతుంది దోశ అయినా పెసరట్ అయినా వేసిన తర్వాత ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి సో అంతే మన ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పెసరట్టు విత్ అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టే ఈరోజు వీడియో మీరు ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ దోశ ఇలాంటి వాటిల్లో కూడా అల్లం చట్నీ కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుందండి సో మన పెసరట్ అయితే రెడీ అయిపోయింది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంటుంది కదా సో తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే తప్పకుండా ట్రై చేయండి అల్లం చట్నీ ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ వారం అంతా గడిచిపోతుంది హ్యాపీగా రోజు చట్నీ చేయాలనే టెన్షన్ ఉండదు మీరు రోజు చేసుకునే ఇడ్లీలో కానీ ఏ దోశలోకైనా కూడా తినేయచ్చు హ్యాపీగా సో ఇంత చక్కగా రెడీ అయిపోయింది కదా మనం వేసేటట్టు చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ సో వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మళ్ళీ మీకు నచ్చే వీడియోతో మీ ముందు ఉంటాను మీ అమేజింగ్ అనిత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో టేస్ట్ బాయ్